ప్రపంచంలోకి రావాలి అని అంటే పెద్దవాళ్ళుగా మనం చేయవలసినవి చాలా ఉన్నాయండి. అంటే వాళ్ళకి అసలు పుస్తకాలు పరిచయం చేయాలిగా, చేయాల్సిన బాధ్యత మన మీదే ఉందిగా. మనం పరిచయం చేయకుండా వాళ్ళని రమ్మనమని అంటే ఎలా వస్తారు? సో నేను అంటాం 90% బాధ్యత పెద్దవాళ్ళది, వాళ్ళని ఆ ప్రపంచంలోకి తీసుకురావాల్సిన బాధ్యత. పెద్దవాళ్ళలాగానే డిజిటల్ మీడియా పెరిగినందువల్ల దాని వినియోగం ఎక్కువ పెరిగిందనేది అయితే ఒప్పుకోవాలి. చదివే వాతావరణం ఉన్నప్పుడు పిల్లలు కూడా పుస్తకాలు చదువుతూ ఉన్నారు. అంటే మనకి ఏం చేస్తామన్నా అంటే ఇప్పుడు దానికి 1000 పుస్తకాలు వేస్తే సంవత్సరంలో అమ్ముడిపోతే బాగా అమ్ముడిపోయినట్టుగా లెక్క. 1000 ఎంత మన తెలుగు వాళ్ళ జనాభాలో? చాలా తక్కువ శాతం. పిల్లలు పుస్తక పఠనం అన్నప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఊర్లో ఒక లైబ్రరీ ఉండేది, చాలా మంచి లైబ్రరీ. ఎప్పుడు పీరియడ్ అయిపోతుందా, ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళిపోదాం అన్నట్టుండేది నా పరిస్థితి. నేను ఎలాగానే నాతో పాటు నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చేవారు, అందరం కలిసి కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఎన్ని నవల్స్ చదివామంటే ఆ రోజుల్లో చెప్పడానికి లేదు. మా ఊరు లైబ్రరీ మొత్తం చదివేసాను నేను. అంటే ఇప్పుడు ఆలోచించినప్పుడు అప్పుడు నాకు అంత టైం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు పిల్లలకి ఎందుకని ఉండట్లేదు అన్నప్పుడు ఎక్కడొస్తుందంటే ప్రాబ్లము, పిల్లలకి విపరీతమైనటువంటి బర్డెన్ అయిపోతుంది చదువు. చాలా ఎక్కువ కోర్సులు ఉండడము, తర్వాత ఇంజనీర్లు అయిపోవాలి, డాక్టర్లు అయిపోవాలి అని చెప్పి చాలా ఇది ఉంటుంది కదా, స్ట్రెస్. దాంతో టెక్స్ట్ బుక్లు చదవడమే సరిపోతుంది వాళ్ళకి. దీనికి ఏంటంటే మార్గం నాకు అనిపిస్తుంది, ప్రతి స్కూల్లోనూ కనీసం ఒక పీరియడ్, మొత్తం 7-8 పీరియడ్స్ ఉంటాయి, ఒక పీరియడ్ సాహిత్యం కోసం పిల్లల్ని ఇచ్చేయాలి. పిల్లలకి తెలుగు భాష రావాలంటే వాళ్ళు పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవాలంటే తల్లిదండ్రి ముందు చదివించాలి, తల్లిదండ్రులు వాళ్ళకి కథలు చెప్పాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. పుస్తకాలు చదవడం అలవాటైతే తప్ప పిల్లలు భాషని అభివృద్ధి చేయలేరు, లేకపోతే ఎంతసేపు వాళ్ళ టెక్స్ట్ పుస్తకాలకే పరిమితం అయిపోతారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అది చేస్తూ ఉంటారనేది మనందరికీ తెలిసిన విషయమే. తల్లిదండ్రులు సెల్ ఫోన్లు చూస్తాను, టీవీ సీరియల్స్ చూస్తాను ఉంటే పిల్లలు కూడా అదే పనిచేస్తారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఒక మంచి లక్షణాన్ని, మంచి అలవాటుని గనక అలవర్చుకుంటే పిల్లలు కూడా అదే పనిచేస్తారు. అలాగా తల్లిదండ్రులు ముందు వాళ్ళు పుస్తకాలు చదువుతూ పిల్లలతో చదివిస్తూ పిల్లలకి ఆ రకమైన అవగాహనను, ఆ రకమైన అభిరుచి కలిగించాలి.